నమస్తే, వెల్కమ్ టు ఐడ్రియన్. నేను మీ మాధురి. 21 డేస్ లో మనం వెయిట్ లాస్ అవ్వగలమా? అయితే ఆ వెయిట్ లాస్ అనేది ఒక క్రమ పద్ధతిలో అయితే మళ్ళీ వెయిట్ గెయిన్ కాకుండా ఉంటారు. సో ఈ 21 డేస్ లో వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ కవితా రెడ్డి గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. కొంచెం ఈ మధ్య వెయిట్ పుట్టాను, అందుకే అడుగుతున్నాను. నాకు వెయిట్ లాస్ అంటే మీకు తెలుసు కదా మ్యామ్, చాలా బిజీ లైఫ్ స్టైల్లో పడిపోయి చాలా మంది, నేననే కాదు చాలా మంది వెయిట్ గెయిన్ అనేది నిరంతరంగా వాళ్ళు అవుతూ ఉంటారు. వాళ్ళు సర్టెన్ తెలుసుకునే లోపే గెయిన్ అనేది అయిపోతుంది, దాన్ని లాస్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో వెయిట్ లాస్ 21 డేస్ లో మనం చేసుకోవచ్చా, ఎలా చేసుకోవచ్చు? యాక్చువల్గా ఇప్పుడు స్పీడ్గా జరుగుతున్న యుగంలో ఏమవుతుందంటే, మన కోసం మనం ఆలోచించే టైం కానీ తీరిక కానీ ఉండట్లేదు. మార్నింగ్ లేచామా, బ్రేక్ఫాస్ట్ చేసామా, ఆఫీసెస్కి పరిగెత్తి వెళ్ళామా, అండ్ సమ్టైమ్స్ ఇంట్లో చేసుకోకపోతే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అలాంటి వాటి వల్ల, స్ట్రెస్ వల్ల ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. అంటే గెయిన్ అయినప్పుడు మన పైన మనకు అవేర్నెస్ ఉండదు. ఎప్పుడైతే ఎక్కువ అవుతామో ఎదుటి వాళ్ళు నోటీస్ చేసి చెప్తే కానీ కొన్నిసార్లు తెలియని స్టేజ్లో ఉంటున్నాం. సో అంత కాన్సియస్గా ఉండకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. సో మనము 21 డేస్లో వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు, అది చాలా తక్కువ అవుతుంది. మనం రెగ్యులర్స్గా ఆసనాస్ చేయడం కానీ డైట్ చేయడం కానీ అలా చేస్తే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఏం చేస్తారంటే 21 డేస్, 1 మంత్ ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టుకొని వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తారు, వెయిట్ లాస్ అవుతారు. ఆ 21 డేస్ ఆర్ 30 డేస్ తర్వాత ఏం చేస్తారు, డైట్ ఆపేస్తారు, చేసే ఎక్సర్సైజెస్ కూడా ఆపేస్తారు. ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే ఆసనాస్ చేస్తామో ఆర్ ఎక్సర్సైజెస్ చేస్తామో మన మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ డైట్ కూడా ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాం. ఆఫ్టర్ 21 డేస్ ఏం చేస్తాము, ఇంకా వెయిట్ లాస్ అయ్యాం కదా అనేసి ఫిజికల్ యాక్టివిటీ ఆపేస్తాము, ఫుడ్లో కూడా చేంజెస్ వస్తాయి. సో మెటబాలిక్ రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం తీసుకున్న ఇంటేకింగ్ అనేది అప్పుడు తీసుకున్న దానికి సరిపడా వర్కౌట్ లేకుంటుంది కదా, సో ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు మనం డే 1 నుంచి డే 21 వరకు మనం ఒక టైం పీరియడ్ పెట్టుకుంటే, మనకి డే 1లో చేస్తూ ఉన్నప్పుడు, డే 1 స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి వాటితో, మనం ఇప్పటికే ఆల్రెడీ జంక్తోనే ఫుల్గా బాడీ అది నిండిపోయి ఉంటుంది, సో డే 1 స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలంటారు, ఫస్ట్ మనం డే 1 తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటారు? ఫస్ట్ డే 1 ఏంటంటే, మనం మన బాడీ అంటే చాలా డేస్ నుంచి ఫిజికల్ వర్కౌట్ లేకపోవడం వల్ల, కొందరు చిన్నప్పటి నుంచి కూడా చేసి ఉండరు అసలు. సో మన మజిల్ మొత్తం స్టిఫ్ ఉంటుంది. ఫ్యాట్ అంటే మనకు మజిల్ కూడా ఫ్యాట్ అంటే మజిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎక్కడంటే అక్కడ పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆక్సిజన్ ఫ్లో బాడీలో చాలా తక్కువ ఉంటుంది. సో చిన్న చిన్న స్ట్రెచెస్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఫ్లోని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, అలా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీలో మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం వేసే ఆసనాస్లో మనకి డిఫరెన్స్ వస్తుంది, హోల్డింగ్లో కూడా మనకి కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్ట్రెచెస్ కొన్ని స్టార్ట్ చేద్దామా? షూర్. మనకి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఉంటారు. కొందరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొందరికి సయాటికా పెయిన్ ఉంటుంది, కొందరికి బీపీ, థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ఉంటారు, ఇంకా కొందరికి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వెరికోస్ వెయిన్స్, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్తో కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఆ ప్రాబ్లమ్స్ థైరాయిడ్తో వెయిట్ గెయిన్ అంటే మెయిన్గా ఏంటంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్, తర్వాత స్లీప్ ప్రాపర్గా ఉండకపోవడం. మనం అంటే కొందరు ఏం చేస్తారంటే డే మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తూ తింటూనే ఉంటారు కంటిన్యూస్గా. కొందరు లంచ్కి తర్వాత ఒక స్నాక్, లంచ్కి ముందు ఒక స్నాక్ అలా కూడా తీసుకుంటారు. ఆ తీసుకునే స్నాక్ హెల్దీగా లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బాడీలో స్టోరేజ్ అనేది పెరిగిపోయి ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొందరు కొన్ని కొన్ని ఆసనాస్ చేయకూడనివి కూడా ఉంటాయి, నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. మనం చిన్న చిన్నగా చేస్తూ ఫస్ట్ డే 1లో బేసిక్గా మనం చిన్న చిన్న స్ట్రెచెస్ చేద్దాము, మెల్లిమెల్లిగా డే 2, డే 3, డే 4 అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం ఫ్లోని. ఓకే ఓకే. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం డే 1 చేసి ఉంటాం కదా, డే 1ని నెక్స్ట్ డే 2
రెండు కలిపి యాడ్ చేస్తే అలా ఫ్లోని డే వన్ డే టూ డే త్రీ లా. ఓకే, డే వన్ చేసింది మళ్ళీ డే టూ చేయాలి, డే వన్ ప్లస్ డే టూ అనేది డే టూ లో చేయాలి, మళ్ళీ డే త్రీకి వెళ్ళేటప్పుడు డే వన్ డే టూ డే త్రీ. ఓకే, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం డే వన్ చేసాం కదా అవి వదిలేయకూడదు. డే వన్ చేసింది మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని యాడ్ఆన్స్ చేస్తూ డే టూ లోకి వెళ్ళాలి. ఈ డే వన్ లో మనం ఇనిషియల్ స్టేజెస్ లో ఏంటి అంటే మనకి మన బాడీ అలవాటు పడటానికి చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాం. ఒకేసారి హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాం. అండ్ బాడీ ఒక రోజు ఫార్వర్డ్ బెండ్ చేస్తాం, ఒక రోజు బ్యాక్ బెండ్ చేస్తాం, ఒకరోజు సైడ్ స్ట్రెచెస్ చేస్తాం, ఒకరోజు స్టాండింగ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క డేకి ఒక్కొక్కటి చేస్తాం. కాబట్టి మన బాడీ కంప్లీట్ 360 degrees లో ఫ్లెక్సిబుల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, 360 degrees లో ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అన్నింటికి హెల్ప్ అవుతుంది. ఓకే 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 మ్యామ్, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎస్, ఓకే. ఫస్ట్ నార్మల్గా మీరు వక్రాసన్ అంటే నార్మల్గా ఇలా అయినా కూర్చోవచ్చు. నార్మల్గా పద్మాసన్ అంటే అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి జస్ట్ ఫస్ట్ బేసిక్గా వక్రాసనలో కూర్చొని చూపిస్తాను నేను. చిన్న చిన్న స్ట్రెచెస్ చేద్దాము, ప్రతి ఒక్కటి కూడా బ్రీతింగ్తో చేస్తాము మనము. మెయిన్గా బ్రీతింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇన్హేల్ చేసినప్పుడు, ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మనకి ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ బయటకి రావాలి, ఎగ్జేల్ చేసినప్పుడు స్టమక్ అనేది లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్ చేసేటప్పుడు స్టమక్, మనం బెలూన్లో ఎయిర్ ఊదినాం అనుకోండి, బల్చ్ అవుతుంది కదా, గాలి తీసేస్తే ఎలా అవుతుంది. సేమ్ అలాగే మన స్టమక్ కూడా లంగ్స్ ఫీల్ చేసినప్పుడు మనకి ఇక్కడ డయాఫ్రామ్ అనే ఒక మజిల్ ఉంటుంది అనమాట, ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది, కిందకు వచ్చేస్తుంది లంగ్స్ ఫీల్ చేసినప్పుడు. అబ్డామినల్ మజిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్సెల్ చేస్తామో మనకి లంగ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, డయాఫ్రామ్ అనేది పైకి వెళ్ళిపోతుంది, స్టమక్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. ఓకే, మెయిన్గా ఏంటంటే బ్రీతింగ్ ఒకటి మనకి ప్రాపర్గా ఉంటే మనం చేసే ప్రతి ఆసనాకి హెల్ప్ అవుతుంది, మనం తీసుకున్న బ్రెత్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఆక్సిజన్ సప్లై కూడా బాడీకి చాలా బాగా జరుగుతుంది. ఓకే, ఫస్ట్ చిన్న మీరు కూడా చేస్తారా నాతో పాటు? ఓకే, రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకోండి, బ్రీతింగ్ చేస్తూ స్లోగా. మనము ఇప్పుడు చేసే ఆసనాస్ అన్నీ కూడా చాలా స్లో వేరియేషన్లో చేస్తాము, ఎందుకంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే మన బాడీ పైన మన బాడీలో ఏం జరుగుతుంది అనేది మనకు అంత ఐడియా ఉండదు, జస్ట్ ఎలా మూవ్ చేస్తున్నాం అనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే స్లోగా చేస్తామో ఆసనాన్ని, అవేర్నెస్ మొత్తం మన బాడీ పైన ఉంటుంది, మనం తీసుకున్న బ్రెత్ పైన ఉంటుంది, మనం ఎక్కడ స్ట్రెచ్ చేసినప్పుడు మన బాడీలో ఏ పార్ట్ దగ్గర మనకి స్ట్రెచింగ్ అనేది జరుగుతుంది, ఏ మజిల్ మూవ్ అవుతుంది అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే ఓకే, రెడీ, హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి, ఇన్హేల్ చేస్తూ స్లోగా ఓపెన్ చేయాలి. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా దగ్గర తీసుకోండి. ఇది కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది, ఐస్ క్లోజ్ చేసి చేద్దాము మనం. యా, ఓకే, ఇన్హేల్ స్లోలీ, ఓపెన్ యువర్ హ్యాండ్స్. మీ బ్రెత్ పైన అండ్ మీ హ్యాండ్ మూమెంట్ పైన ఫోకస్ చేయండి, మీరు ఎంతవరకు హ్యాండ్స్ని ఎక్స్పాండ్ చేయగలిగితే అంతవరకు చేయాలి. స్ట్రెచ్ యువర్ స్పైన్, హెడ్ బ్యాక్ తీసుకోండి, ఎక్సేల్ చేస్తూ మళ్ళీ స్లోగా దగ్గర తీసుకోవాలి. మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ ఓపెన్ చేయండి, సెంటర్ షోల్డర్ లైన్ వరకు మాత్రమే ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ నీ పైన ఉంచండి, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోండి. మీరు ఎంతవరకు ట్విస్ట్ చేయగలుగుతారో స్టార్టింగ్, అంతవరకు మాత్రమే చేయాలి, మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు. కంప్లీట్గా మీ పైన మీరు అవేర్నెస్తో ఉండి చేయాలి, ఇక్కడ హోల్డ్ చేయాలి. కౌంట్ చేస్తాను 10 counts, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ ట్విస్ట్ లెఫ్ట్. మళ్ళీ హోల్డ్ చేయాలి, నార్మల్ బ్రీతింగ్. మీ బ్యాక్లో స్ట్రెచ్ ఎక్కడ తెలుస్తుందో ఆ ప్లేస్లో ఫోకస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి సైడ్కి వాలొద్దు, స్ట్రైట్గా ఉండి మీ హ్యాండ్ ఎంతవరకు కింద పెట్టగలరో అంతవరకు ఉంచండి. ఎక్సేల్ చేస్తూ స్లోగా లెఫ్ట్ హ్యాండ్ అప్. లెఫ్ట్ హ్యాండ్ని చూడండి హోల్డ్గా. మీకు లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ క్లియర్గా తెలుస్తుంది,
రైట్ సైడ్ కాంట్రాక్ట్ అవుతుంది, హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సెల్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఫ్లోర్కి పెట్టండి, రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్ని చూస్తుండండి, హోల్డ్. మీ పైన మీరు అవేర్నెస్తో ఉండాలి, నార్మల్ బ్రీతింగ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్. ఓకే, ఇన్హేల్ చేస్తూ రెండు హ్యాండ్స్ ఓపెన్ చేయండి. ఓకే, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ నీ పైన ఉంచాలి. ఓకే, ఎక్సేల్ బెండ్ యువర్ లెఫ్ట్ సైడ్, రైట్ పామ్ని చూడాలి, అరచేయి మన మొహానికి ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్, బెండ్ యువర్ రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ పామ్ని చూడండి, హోల్డ్. నార్మల్ బ్రీతింగ్, బ్రెత్ని ఎక్కడ కూడా హోల్డ్ చేయం మనము, బ్రెత్ జరుగుతూనే ఉంటుంది. 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సెల్ రిలీజ్. ఓకే, ఇవి బేసిక్ స్ట్రెచెస్ అన్నమాట. ఓకే, మనకి మామూలుగా సైడ్ ఫ్యాట్ ఉంటుంది, తర్వాత మనకి కొందరికి షోల్డర్స్ కొంచెం ఫ్రోజన్ షోల్డర్స్ లాగా ఉంటాయి, మూమెంట్ ఉండదు, కాబట్టి ఈ చిన్న చిన్న స్ట్రెచెస్ చేస్తే మనకి జస్ట్ ఈ ప్లేస్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. ఓకే, బట్ ఇప్పుడు ఈ స్ట్రెచెస్ చేస్తాం మ్యామ్, బాగానే ఉంది. ఒక్కొక్కసారి మనం లేనప్పుడు, అంటే ట్రైనర్ పక్కన లేనప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు ఆ ఫ్రోజన్ షోల్డర్స్ అని, అది పట్టేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి, సో అప్పుడు ఏం చేయాలి అంటారు? మనం ఫస్ట్ అందుకే చిన్న చిన్న మనము మన బాడీ అబ్జర్వ్ చేయాలి, మనం ఎంతవరకు మూవ్ చేయగలుగుతాము. కొందరు ఏంటంటే ఫాస్ట్గా నేను అంటే నాకు ఇంకా అంత తిప్పడం రావట్లేదు అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. ట్రైనర్ వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎలా అంటే అలా తిప్పేస్తారు. వీళ్ళకి ఏముంటుందంటే నేను కూడా అలా తిప్పాలి అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనని మనం అబ్జర్వ్ చేయాలి, మన బాడీ ఎంతవరకు ట్విస్ట్ చేయగలుగుతుంది, మన బాడీ ట్విస్ట్ చేయడానికి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంత వరకు ట్విస్ట్ చేస్తే నేను కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలుగుతాను అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే మనకు కంఫర్టబుల్గా హోల్డ్ చేయడం అలవాటు అయింది అనుకోండి, మెల్లిమెల్లిగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది పోస్ట్. అంటే ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఏదైనా అండి. ఇప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకుంటాము హెల్దీగా ఉండాలంటే, హెల్దీ ఫుడ్ తీసుకోవాలంటే డైలీ తీసుకోవాలి. మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనం మెషన్స్ పైన డిపెండ్ అయ్యాం. అవును, ఎవ్రీథింగ్ మనకు అన్ని డైరెక్ట్ ఇలా బటన్ నొక్క దాన్ని స్టమక్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, మనం ఒక వెహికల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రోజు మీరు స్కూటీ యూజ్ చేస్తారు, డైలీ యూజ్ చేస్తేనే అది ఎలా ఉంటుంది, బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. అలాగే పెట్టారనుకోండి వాడకుండా, ఒక 6 మంత్స్కి ఎలా అయిపోతుంది, జంక్ పట్టి పాడైపోతుంది. మన బాడీ కూడా అంతే, మన బాడీ డిజైన్ చేసింది యాక్టివ్గా ఉండడానికి, అన్ని మూమెంట్స్ జాయింట్స్ అన్ని ఇచ్చింది కూడా మూమెంట్స్ ఉండడానికి. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నామంటే రిలాక్సేషన్కి అలవాటు పడి హ్యాపీగా కూర్చొని చూడడం, పడుకొని టీవీ చూడడం ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రెచెస్ అయిపోయాయి, బటర్ఫ్లై చేద్దాము. ఓకే, ఇది మనము లెగ్స్ మీరు ఎంతవరకు ఓపెన్ చేయగలిగితే అంతవరకు ఓపెన్ చేయొచ్చు, లేదు అనుకోండి మీరు ఇలా ఉందనుకోండి ఇక్కడే ఉంచండి, ఫోర్స్ఫుల్గా లోపలికి తీసుకోవాలి నేను ఎక్కువ ఓపెన్ చేయాలని చూడకండి. చాలామందికి ఇవి డౌన్ అవ్వవు, ఇలానే ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి హిప్ జాయింట్స్ అనేవి స్టిఫ్ ఉంటాయి, చైర్లలో ఊరికే కూర్చోవడం వల్ల వాళ్ళకి హిప్ దగ్గర ఉండే జాయింట్ అనేది స్టిఫ్ ఉంటుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుంది. ఓకే, ఇలా స్పైన్ స్ట్రెయిట్ చేయాలి, రెండు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయాలి, టోస్ పట్టుకోవాలి. ఓకే, మెల్లిగా మూవ్ చేస్తాం మనము, 30 కౌంట్స్ వరకు చేద్దాం. ఓకే, ఇది మీరు ఒకవేళ ఫాస్ట్గా చేయగలరంటే చేయండి, లేకపోతే మీరు లెగ్ మూమెంట్ ఎంతవరకు కంఫర్టబుల్గా మూవ్ చేయగలుగుతారో అంతవరకు చేయాలి. ఓకే, ఓకే, రెడీ. 1, నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది మనం చేసే ప్రతి ఆసనాలో కూడా, హోల్డ్ చేసేటప్పుడు కూడా. ఎప్పుడైతే మనము మూమెంట్ చేస్తుంటాము ఇన్ అండ్ అవుట్ చేసేటప్పుడు, అంటే హ్యాండ్స్ స్ట్రెచ్ కానీ ఏదైనా నేను చెప్పినప్పుడు, మనం అప్పుడు మాత్రమే మన బ్రెత్ని ఎప్పుడు ఇన్హేల్ చేయాలి, ఎప్పుడు ఎక్సేల్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, ఇప్పుడు రెండు లెగ్స్ దగ్గర తీసుకుంటే రెండు హ్యాండ్స్ నీస్ని డౌన్ ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే మీ బాడీ ఎంతవరకు, ఇప్పుడే చెప్పాము ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు మాత్రమే ప్రెస్ చేయాలి. ఓకే, స్ట్రైట్గా ఉంచాలి, ఇక్కడ కూడా హోల్డ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్ 10 కౌంట్స్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ టూ హ్యాండ్స్ టోస్ పట్టుకోండి, స్పైన్ స్ట్రైట్ చేయాలి. బ్రీతింగ్ చేస్తూ ఇన్హేల్, హెడ్ బ్యాక్ తీసుకోవాలి. ఓకే, ఎక్సేల్ చేస్తూ స్లోగా ముందుకు బెండ్ చేయాలి. ఇప్పుడు బెండ్ చేసేటప్పుడు కూడా ఒకటి జాగ్రత్తగా చూడాలి. అందరు ఏం చేస్తారంటే ఇలా రౌండ్గా వచ్చేసి ఇలా బెండ్ చేయాలని ట్రై చేస్తారు. చేసినప్పుడు స్పైన్ రౌండ్ అవుతుంది కదా, సో ఫార్వర్డ్ బెండ్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఓకే, నేను ఒక్కసారి సైడ్ నుంచి చూపిస్తాను. ఓకే, ఇలా ఉంది, టైల్ బోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రెచ్ చేయాలి. స్పైన్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి బెండ్ చేయడం. ఫస్ట్ మనకి లోవర్ అబ్డామిన్ ఏదైతే ఉందో అది థైస్కి టచ్ అయ్యేలాగా ఇలా బెండ్ చేస్తూ వెళ్ళాలి. బ్రీతింగ్ స్పైన్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ మనం ఇలా స్పైన్ స్ట్రైట్ చేసి బెండ్ చేయాలి, హెడ్ డౌన్ చేయొద్దు. ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడే హోల్డ్ చేయండి. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ హ్యాండ్స్ ఫ్రీగా వదలాలి, స్టిఫ్గా ఉంచొద్దు. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా బెండ్ చేయాలి. ఇక్కడ హోల్డ్ చేస్తాం మనం. ఓకే, 10 కౌంట్స్. ప్రతి పోస్చర్లో హోల్డ్ చేస్తాము. హోల్డ్ చేయడం వల్ల మనకి అవేర్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బ్రీతింగ్ చేస్తూ మళ్ళీ స్లోగా బ్యాక్ వచ్చేస్తూ బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీతింగ్. ఓకే, మళ్ళీ ఒకసారి ఇందాక చేసాం కదా అలా మూమెంట్స్, ఇప్పుడు ఏం చూపించట్లేదు, మనకు టైం ఎక్కువ అవుతుంది కదా. ఓకే, సో మళ్ళీ ఒకసారి మూవ్ చేయాలి ఇలా ఒక 30 to 40 కౌంట్స్. ఓకే, చేశాక మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ స్పైన్ నెక్ రెండు స్ట్రైట్గా ఉంచాలి. ఓకే, స్ట్రైట్గా ఉంచి లెగ్స్ డౌన్ ప్రెస్ చేయాలి. చేయండి, హ్యాండ్స్ పైకి స్ట్రైట్గా చేయండి. మీకు స్పైన్లో స్ట్రెచ్ తెలుస్తుందా? ఎస్, మిడిల్ బ్యాక్లో. ఎస్, ఇక్కడ హోల్డ్ చేయాలి, హోల్డ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బ్రీతింగ్ చేయాలి. ఇక్కడ బ్రీత్ అవుట్ హాఫ్ బెండింగ్. మనం మిడిల్ బ్యాక్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేస్తాం. ఎస్, లుక్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ స్లోగా హ్యాండ్స్తో ముందుకు వాక్ చేస్తూ వెళ్ళాలి. స్లోలీ బెండ్ ఫార్వర్డ్. ఇక్కడ కూడా హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా మెల్లిగా హ్యాండ్స్ వెనక్కి తీస్తూ బ్యాక్ వచ్చేసాయి. మెయిన్గా అందరు ఏమనుకుంటారంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే చాలా తొందరగా ఫ్యాట్ బర్న్ అవుతుంది అని అనుకుంటారు, కానీ కాదు. ఎప్పుడైతే స్లోగా హోల్డ్ చేసి ఉంచుతామో మన బాడీ మనని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, అక్కడ మనకి మీరు హోల్డ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ షివరింగ్ స్టార్ట్ అవుతుందా, అప్పుడే మన బాడీ అనేది ఎక్కువ వర్క్ అవుతుంది ఫ్యాట్ బర్న్ అవ్వడానికి. ఓకే, దీంతో పాటు మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఓకే, నార్మల్గా కూర్చుంది జస్ట్ మనము బ్రీతింగ్ కొంచెం ఎలా, ఒక ప్రాణాయామస్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాము. మనం ఏమనుకుంటామంటే యోగా అంటే ఓన్లీ ఫిజికల్ వర్కౌట్ చేస్తే మాత్రమే యోగా చేసాము అని అనుకుంటాం, కానీ యోగా అంటే అది కాదు. మనకు ఆసనం ఉండాలి, ప్రాణాయామం ఉండాలి, మెడిటేషన్ ఉండాలి, దాంతోపాటు 8 లింబ్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకి పతంజలి మహర్షి 8 పార్ట్స్గా డివైడ్ చేస్తారు యోగాని. ఎస్, ఓకే, అందులో మనకి యోగా అనేది ఒక పార్ట్ అనమాట, ఆసన అనేది 3rd పార్ట్ అనమాట, మనకి బ్రీతింగ్ 4th పార్ట్, దాని తర్వాత మనకి ధారణ ధ్యాన ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే, ఓకే, మనము చేసేది ఓన్లీ ఫిజికల్ వర్కౌట్ చేస్తాం. దాని ప్రాణాయామ అంటే అందరికీ చాలా బోర్ ఉంటుంది, అవును, కళ్ళు మూసుకొని బ్రీతింగ్ పైన ఫోకస్ పెట్టి ఏవో చేస్తారని. ప్రాణాయామ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండే ప్రతి సెల్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఓకే, అండ్ మన బాడీ మీద మనకి కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, ఇంప్రూవ్ చేస్తుంది, అవేర్నెస్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది.
ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఇంటర్నల్గా మనని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో, అవుట్సైడ్ థింక్ చేయడం అనేది స్లోగా రెడ్యూస్ అవుతూ వస్తుంది. అలా రెడ్యూస్ అయినప్పుడు మనపైన మనకి అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. యా, సో మనం ఫస్ట్ ఇప్పుడు ప్రాణాయామస్ గురించి ఎవ్రీడే కొంచెం కొంచెం తెలుసుకుంటూ వెళ్దాము. ఆసనంతో పాటు ప్రాణాయామస్ కూడా చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నార్మల్గా మనకి టూ నాస్ట్రిల్స్ ఉంటాయి. మనకు జనరల్గా మన బాడీలో 72,000 నాడీస్ ఉంటాయి. అందులో మనకి బేసిక్గా వచ్చేసి 3 నాడీస్ చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి ఇడ, పింగళ, సుషుమ్న నాడి. అంటే రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ నాస్ట్రిల్తో పాటు ఇంకొకటి నాడి ఉంటుంది. మనకి స్పైన్ చుట్టూ ఉంటాయి 3 నాడీస్. రైట్ నాస్ట్రిల్ వచ్చేసి పింగళ నాడి అంటాము, లెఫ్ట్ నాస్ట్రిల్ వచ్చేసి ఇడ నాడి అంటాము. సేమ్ ఇదే నార్మల్ భాషలో చెప్పుకోవాలి అంటే సూర్యనాడి అని రైట్ నాస్ట్రిల్ని అంటాము, చంద్రనాడి అని లెఫ్ట్ నాస్ట్రిల్ని అంటాము. ఓకే, సూర్యుడు అంటే ఎలా ఉంటాడు, హాట్గా ఉంటాడు. అవును. సో మనకి రైట్ నాస్ట్రిల్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో మన ఫిజికల్ బాడీ యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే. అలాగే లెఫ్ట్ నాస్ట్రిల్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో చంద్రుడు ఎలా ఉంటాడు, కూల్గా ఉంటాడు. సో నైట్ టైం మనకి లెఫ్ట్ నాస్ట్రిల్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. అంటే రిలాక్స్డ్గా ఉన్నప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివ్గా ఉంటుంది, మనం ఫిజికల్లీ యాక్టివ్గా ఉన్నప్పుడు రైట్ నాస్ట్రిల్ యాక్టివ్గా ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫింగర్ తీసుకొని కళ్ళు మూసుకొని ఏ నాస్ట్రిల్ యాక్టివ్గా ఉందో చెప్పండి. ఊపిరి అనేది వెచ్చగా వస్తుంది. అలా కాదు, ఒకటి మనకి రెండు నాస్ట్రిల్స్ ఒకేసారి వర్క్ చేయవు, స్విచ్ ఆన్ అవుతూ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే. మీరు స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేసి అబ్జర్వ్ చేయండి, రైట్ ఆర్ లెఫ్ట్? యా, రైట్. ఎస్. డే టైంలో మనకి సూర్యుడు ఉంటాడు కాబట్టి మన ఫిజికల్ బాడీ వర్కౌట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా రైట్ నాస్ట్రిల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే. ఓకే. మెయిన్ ఇందాక మనం అబ్జర్వ్ చేసాము బ్రీతింగ్, ఇన్హేల్ చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎక్సెల్ చేసినప్పుడు ఎలా ఉండాలి అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ రాంగ్ బ్రీతింగ్ ఉందనుకోండి కొందరికి, ఫస్ట్ డే ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎలాగ తీసుకోవాలో తెలుసుకుందాము. సెకండ్ డేకి మనము ఒక్కొక్క ప్రాణాయామాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కొందరికి ఏముంటుందంటే చెస్ట్ బ్రీతింగ్ ఉంటుంది. వాళ్ళకు ఓన్లీ చెస్ట్ మూమెంట్ మాత్రమే ఉంటుంది, స్టమక్లో ఎలాంటి మూమెంట్ ఉండదు. కొందరికి ఏంటంటే చెస్ట్ మూమెంట్ ప్రాపర్గా ఉంటుంది, స్టమక్ మూమెంట్ రివర్స్ ఉంటుంది. ఇన్హేల్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది, ఎక్సెల్ చేసినప్పుడు బయటకు వెళ్తుంది. అలా కాకుండా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనకు బై బర్త్ చిన్నపిల్లల్ని చూస్తే ఎలా ఉంటారు, పడుకుని ఉన్నప్పుడు చూడండి, వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ బయటకి ఇలా వచ్చేసి అలా వెళ్తుంటుంది. సేమ్ మనకు కూడా అలానే ఉంటుంది. మనం పట్టించుకోకపోవడం, బ్రెత్ని గ్రాంటెడ్ లాగా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఆ బ్రీతింగ్ ఇది కూడాను, అది కూడా గాడి తప్పుతుంది. ఎస్. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, మళ్ళీ గాడిలో పెట్టాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి, హ్యాండ్ తీసుకోవాలి, స్టమక్ పైన ఉంచాలి, కళ్ళు మూసుకొని స్లోగా ఇన్హేల్ చేసినప్పుడు మీరు ఇంటెన్షియల్గా ప్రాక్టీస్ చేయాలి. స్టమక్ని బయటకి పుష్ చేయాలి, ఎక్సెల్ చేసినప్పుడు స్టమక్ని లోపలికి లాక్కోవాలి. అంటే ఎవరికైతే రాంగ్ బ్రీతింగ్ పొట్ట, మనం ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళడం, ఎక్సెల్ చేసేటప్పుడు పొట్ట బయటకు రావడం లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే, అలాంటి వాళ్ళు మీరు శ్వాస మీద ధ్యాస, యోగా అంటే మనకి ఫస్ట్ వినిపించేది శ్వాస మీద ధ్యాస అంటారు, మెడిటేషన్. బ్రీతింగ్ అనేటప్పటికి శ్వాస మీద ధ్యాస అంటారు. సో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడము అంటే కంప్లీట్ గా మనం ఎక్సెల్ చేసేటప్పుడు కంప్లీట్గా అబ్డోమినల్ అనేది బయటకు వస్తుందా, ఎక్సెల్ చేసేటప్పుడు అబ్డోమినల్ అనేది లోపలికి వెళ్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఇది ప్రాక్టీస్ అయిపోతుంది. రివర్స్ ఉంటే మనం ఇంటెన్షియల్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇన్హేల్ చేసినప్పుడు మనమే ఇంటెన్షియల్గా స్టమక్ని బయటకి పుష్ చేయాలి. నేను చేస్తున్నాను. అర్థమైంది కదా? మనం బ్రెత్ని కూడా కొందరు ఇలా తీసుకుంటారు, ఇలా వదులుతారు, అస్సలు అలా తీసుకోవద్దు. చాలా రిలాక్స్డ్గా ఉండాలి. మనం ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తామో లంగ్స్ పైన ప్రెషర్ పడుతుంది,
ఓకే, స్లోగా ఇన్హేల్ చేయాలి, స్లోగా ఎగ్జిల్ చేసి మనపైన మనం అవేర్నెస్తో అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్రీతింగ్ ప్యాటర్న్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అయితే ఈరోజు మనం ప్రాణాయామంలో బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది మాత్రమే నేర్చుకున్నాం. బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది డే వన్ నుంచి స్టార్ట్ చేస్తే అది మనకి డే టూకి వెళ్ళేటప్పుడు, అంటే మనం డే వన్ స్టార్ట్ చేసింది మనం ఎప్పుడు టైం దొరికితే తీసుకుంటున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు చేసాం. అదే, ఎప్పుడు మనకి టైం దొరికిన ప్రతిసారి కూడా మన శ్వాస మీద ఖచ్చితంగా ఒక ధ్యాస పెట్టి ముందుకు వెళ్తూ ఉండాలి. ఎస్, అంటే ఎవ్రీ మనకి ఫ్రీ టైం ఉంటుంది, ఆఫీస్లో కూడా ఏం చేస్తాం మనము కూర్చొని ఉంటాం కదా, జస్ట్ మనకి ఎక్కువ స్ట్రెస్ అనిపించింది అనుకోండి, జస్ట్ కళ్ళు మూసుకొని లాంగ్ బ్రెత్స్ ఒక 2-3 తీసుకున్నారనుకోండి, మీరు చాలా వరకు రిలాక్స్ అయిపోతారు. ఆక్సిజన్ సప్లై అనేది చాలా ప్రాపర్గా జరుగుతుంది మనం లాంగ్ బ్రెత్ తీసుకుంటే. అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం ఆక్సిజన్ సప్లై కూడా ఇస్తే మైండ్ కి చాలా బాగా ఉంటుంది. ఆక్సిజన్ తక్కువైతేనే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు.